ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు అవుతుంది. ఇందులో ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ, సుమారుగా 52,000 మంది ఉద్యోగస్తులందరినీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రీడిజిగ్నేట్ చేయాలనేది ఏదైతే ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సు చేశారో దాన్ని మంత్రివర్గం యథాతథంగా ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈ ఉద్యోగస్తులందరినీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో విలీన ప్రక్రియ ఉందో, వారి సర్వీస్ రూల్స్ కానీ ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సరిసమానంగా ఏమేమైతే ఏర్పాటు చేయాలో ఆ ఏర్పాట్లన్నిటి కూడా ఆ ప్రక్రియ 3 మాసాల్లో పూర్తి చేయాలని రవాణా శాఖ, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, సాధారణ పరిపాలనా శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి సీఎం ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డిపార్ట్మెంట్లో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా వర్తిస్తాయి.